నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు తప్పిన ప్రమాదం దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు ఈ నెల 25 లేదా 27న శాసనసభ ముందుకు రాష్ట్ర బడ్జెట్ సాగు నీటిపారుదల విద్యుత్ శాఖలకే 90,000 కోట్లు గీత కార్మికుల రక్షణ కోసం ఆధునిక టెక్నాలజీతో సేఫ్టీ కిట్లు అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడలో ప్రారంభించనున్న సీఎం రాష్ట్రాన్ని మత్తురహిత సమాజంగా మార్చడమే సర్కార్ లక్ష్యం కట్టడికి ఎన్ఎస్ఎస్ సేవలు వినియోగించుకుంటామన్న ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కల్పిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో ఏటా పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడి గ్రూప్ 2, 3తో పాటు డిఎస్సీ వాయిదాకి నిరుద్యోగుల డిమాండ్ హైదరాబాద్లో పలుచోట్ల అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళనలు ఇవాళ తెరుచుకోనున్న జగన్నాథుడి రత్న భాండాగారం వివరాల నమోదును డిజిటలైజేషన్ చేయనున్న అధికారులు గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ 90 మంది మృతి మరో 289 మందికి గాయాలు